జూనియర్ ఎన్టీఆర్ బాహుబలి తర్వాత దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న త్రిబుల్ ఆర్ చిత్రంలో ఇక కొమరం భీమ్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక దానికి తోడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇక అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు ఈ చిత్రంలో. ప్రస్తుతం ఈ చిత్రం జూలై 30న 2020లో గ్రాండ్ గా విడుదలవ్వాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ చిత్రం పోస్ట్ పోన్ అయి ఇక జనవరి 8, 2021న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతుంది. ఈ విషయం పక్కన పెడితే ఇక జూనియర్ ఎన్టీఆర్ భార్య ఇప్పుడు చిరంజీవి ఇంటికి వెళ్లిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చాంశనీయంగా మారింది. లక్ష్మీ ప్రణతి వెళ్ళింది రాజకీయం కోసమా లేకపోతే సినిమా విషయమా అనేది పక్కన పెడితే ఇక ఎందుకు వెళ్ళిందనే దానిపై ఇప్పుడు ఆరాలు ఎక్కువగా వస్తున్నాయి. ప్రస్తుతం చూసుకున్నట్లయితే జూనియర్ ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్ లు ఇక ఇద్దరు కూడా కలిసి చేస్తున్న సినిమా కావడంతో ఆపరేషన్ మీద వెళ్ళిందా లేకపోతే ఏదైనా రాజకీయ పరంగా వెళ్ళిందా అనేది సస్పెన్స్ గా మారింది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏదేమైనా సరే ఇక చిరు ఇంటికి లక్ష్మీ ప్రణతికి రావడం ఇక లక్ష్మీ ప్రణతి ఇక చిరు ఇంటికి వెళ్లి తమ ఇంట్లో జరిగే ఒక శుభకార్యానికి ఆహ్వానించినట్లు తెలుస్తుంది. దీనిపై మాత్రం అధికారికంగా ఇప్పటి వరకు ఇక ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ ఇక ఫిలిం నగర్ లో మాత్రం ఇలాంటి వార్త మాత్రం చక్కర్లు కొడుతుందని చెప్పుకోవాలి. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఇక త్రిబుల్ ఆర్ చిత్రం జనవరి 8, 2021న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతుంది.